गुड मॉर्निंग स्टूडेंट्स एस्टर्डे मन जौल केल्विन एफेक्ट पोरस प्लग वाट गुरिंच नेर्चुकुन्नाम अलागे लो टेंपरेचर्स नी ए विधंगा पोंदवच्चु अनेदी जौल केल्विन एफेक्ट द्वारा कनुगोनडं जरिगिंदि। जौल केल्विन रीजनरेटिव कूलिंग अंटे पुनरुत्पादक लिक्विफिकेशन अंटे दानी द्रवानी तग्गिंचडं। దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే మామూలుగా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏంటి, ఒక వాయువును అధిక పీడనం నుండి అల్పపీడనానికి పంపించినప్పుడు వాయువు యొక్క ఉష్ణోగ్రత మారుతుంది, దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మెయిన్ ప్రిన్సిపల్. దీన్ని ఒక వాయువుని తీసుకుని దాని యొక్క టెంపరేచర్ -80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి, దాన్ని ఇంకా తగ్గించాలనుకున్నప్పుడు అనేక సార్లు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ని ఫోకస్ చేసి దాని ద్వారా మనం ఆటోమేటిక్గా దాని యొక్క టెంపరేచర్స్ అనేవి తగ్గించవచ్చు. ఈ విధంగా జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉపయోగించి 1 to 10 సార్లు రీజనరేటివ్ పునరుత్పాదక శీతలీకరణ ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎంతైతే టెంపరేచర్ని పొందగలుగుతున్నామో అంత టెంపరేచర్స్ని పొందవచ్చు. ఈరోజు ముందు మనం లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం బై కపిట్జస్ మెథడ్లో హీలియంని ఎలా, హీలియం యొక్క ఎయిర్ని ఎలా లిక్విఫై చేస్తున్నాం అనేది దీనిలో ముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకుందాం. మామూలుగా హైడ్రోజన్ను తర్వాత నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ ఇలాంటి వాయువులన్నిటినీ లిక్విఫై చేయడానికి ప్రత్యేకంగా ప్రాపర్టీస్ ఏం అవసరం లేదు. దీనిలో వచ్చేసి కపిట్జస్ పద్ధతిలో మాత్రం హీలియంని లిక్విఫై చేయాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎందువలన దీన్ని చేయటం కష్టం అనుకుంటే మిగతా వాటితో అన్నిటితో పోల్చినప్పుడు దీనికి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎందుకంటే హీలియం వాయువుకి ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ ఎంత అంటే 34 డిగ్రీ కెల్విన్ ఉంటుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది ఎందుకు తీసుకుంటామంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వాయువును లిక్విఫై చేయాలంటే దానికి ఇన్వర్షన్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్వర్షన్ టెంపరేచర్ ఎంత తక్కువగా ఉంటే దాన్ని బట్టి దాన్ని లిక్విఫై చేసినప్పుడు ఇంకా టెంపరేచర్ని తగ్గించవచ్చు. అసలు ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఏంటి? ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే ఎక్కడ ఏ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ 0 అవుతుందో ఏ టెంపరేచర్ వద్ద దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు, విలోమన ఉష్ణోగ్రత. అలాగే క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి? ఎక్కడ ఏ టెంపరేచర్ వద్ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మ్యాక్సిమం ఉంటుందో దాన్ని క్రిటికల్ టెంపరేచర్, సందిగ్ధ ఉష్ణోగ్రత అంటారు. కాబట్టి మిగతా వాయువులన్నిటితో పోలిస్తే హీలియం యొక్క ఇన్వర్షన్ టెంపరేచర్ 34 డిగ్రీ కెల్విన్, అలాగే బాయిల్స్ ఉష్ణోగ్రత 17 డిగ్రీ కెల్విన్, క్రిటికల్ టెంపరేచర్ సందిగ్ధ ఉష్ణోగ్రత 5K, ఇవన్నీ కూడా మిగతా వాయువుతో పోల్చినప్పుడు చాలా అత్యల్పంగా ఉండటం వల్లనే ఈ హీలియం వాయువుని ద్రవీకరించడం చాలా కష్టం, లిక్విఫై చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే ఇంకా దీనికి ఇంకా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఏంటి? వీటిని హీలియం ద్రవానికి రంగు లేదు, అట్లాగే పలుచటి ద్రవం, ఇది చాలా పలుచగా ఉంటుంది. తలతన్నిత సర్ఫేస్ టెన్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుందంటే ఈ ద్రవపు ఉపరితలం బల్లపరుపుగా ఉంటుంది, అంటే ఫ్లాట్ మినిస్కస్ ఏర్పడుతూ ఉంటుంది. మామూలుగా వర్ష బిందువు ఏదైనా ఆకు మీద ఎక్కడ నేల మీద పడినప్పుడు గోళాకారంగా స్పెరికల్ షేప్లో పడుతూ ఉంటాయి, కానీ దీనిలో వచ్చి ఈ లిక్విడ్కి ఉన్న ప్రత్యేక కారణం వలన ఏమవుతుందంటే ఇది ఫ్లాట్ మినిస్కస్ బల్లపరుపుగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే హీలియం ద్రవం యొక్క డెన్సిటీ, నీటి సాంద్రతలో 1/8% ఉంటుంది. హీలియం ద్రవము 4.2 కెల్విన్ వద్ద బాష్పీభవనం చెందుతుంది. ఇలాంటి లక్షణాలు ఉండటం వలన హీలియం వాయువుని ద్రవీకరించడం కష్టమవుతుంది. ఇప్పుడు
పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద సైతం ద్రవంగా ఉండగలుగుతుంది. ఏది? హీలియం ద్రవం. ఒక్క హీలియం మాత్రమే 25 అట్మాస్ఫియర్ల కంటే పీడనం తక్కువగా ఉంటే హీలియం ఉష్ణోగ్రత ఎంత తగ్గించినా అది ద్రవంగానే మిగులుతుంది, కానీ గడ్డకట్టదు. ద్రవంగానే ఉంటుంది కానీ గడ్డకట్టదు. దీనిలో ఇప్పుడు మనం ఈ కపిట్జాస్ మధ్యలో ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్లో వచ్చి పి అనేది చూడండి. ఇక్కడ ఇక్కడ పి అనేది ఒక పొడిగానున్న హీలియం వాయువు తీసుకుంటాం. ఇక్కడ ప్యూర్గా ఉన్న ఒక హీలియం వాయువుని తీసుకుంటాం. అది తడి లేకుండా పొడిగా ఉండే తీసుకుంటాం. అలాగే దీన్ని పి, ఇక్కడ ఏమున్నది మనకి, ఒక పిస్టన్ ఉంది. ఆ పిస్టన్లో దాన్ని తీసుకుని ఆ హీలియం వాయువుని కంప్రెస్ చేస్తాం. ఒక సంపీడకం సహాయంతో ఏం చేస్తామంటే కంప్రెస్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే సుమారుగా 30 అట్మాస్ఫియర్ ప్రెషర్ వరకు సంపీడనం చేస్తాం. 30 అట్మాస్ఫియర్ ప్రెషర్. అలాగే వాతావరణ అట్మాస్ఫియర్ ఎంత మామూలుగా జనరల్గా 76 అయితే దీన్ని 30 వాతావరణ పీడనం వరకు సంపీడనం చేస్తాం. ఈ సంపీడనం కారణంగా ఏమవుతుంది, ఈ వాయు యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, వాయు యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అది ఈ పక్కనున్న దీని నుంచి ఇలా రాడ్ మీదుగా వెళ్తూ ఉంటుంటే ఇది ఈ విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఇక్కడ చుట్టూ ఒక జాకెట్ని ఏర్పాటు చేస్తారు. జాకెట్ అంటే ఐసు ఉప్పుల మిశ్రమాన్ని కలిపిన వాటర్ని అన్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కంప్రెస్ అయిన వాయువు యొక్క ఉష్ణోగ్రత తగ్గేలాగా ఈ చుట్టూ జాకెట్ అని ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఇది ఒక ఈ గొట్టం గుండా ప్రయాణించి వచ్చి ఇక్కడ లిక్విడ్ నైట్రోజన్ బాత్ ఉంటుంది. లిక్విడ్ నైట్రోజన్ బాత్, ఈ లిక్విడ్ నైట్రోజన్ బాత్ ఎంత టెంపరేచర్ ఉంటుందంటే -208 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. -208 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇక్కడ సర్పిలాకారపు గొట్టాలను ఎందుకు తీసుకుంటారంటే ఏదన్నా మనం స్ట్రైట్గా పంపించినప్పుడు కంటే అటు తిరిగి ఇటు తిరిగి వంపులుగా తిరుగుతున్నప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతూ ఉంటాం. అట్లా దాని యొక్క టెంపరేచర్ అనేది అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా తగ్గేలాగా దీన్ని ఈ విధంగా సర్పిలా స్పైరల్ స్ప్రింగ్ గొట్టాలని వాడటం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇది కిందకి ఇలా ప్రయాణించినప్పుడు హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది. అంటే దీనిలో ఉన్న హీట్ని బయటకు పంపించేసి ఈ దీనిలో ఎక్స్చేంజర్ ద్వారా దీని యొక్క టెంపరేచర్ని తగ్గిస్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక సిలిండ్రికల్ పిస్టన్ ఉన్నది. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చింది మళ్ళీ దాన్ని -263 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న మనకి హీలియం వాయువు లిక్విడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. దీన్ని దేవార్ ప్లాస్క్లో, డి అనే దేవార్ ప్లాస్క్లో కలెక్ట్ చేస్తాం. దేవార్ ప్లాస్క్లో కలెక్ట్ చేసిన తర్వాత మిగిలి ఉన్న లిక్విడ్ వాయువును తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ పి అనే ఈ పిస్టన్ దగ్గర మళ్ళీ దీన్ని ఇలా అనేక సార్లు మనము ఈ యొక్క ప్రాసెస్ని చేసి మనం ఎంతైతే టెంపరేచర్ని తగ్గించవచ్చో ఈ యొక్క హీలియం యొక్క అంతటి వరకు, అంటే సుమారుగా -268 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు దీన్ని యొక్క తగ్గించవచ్చు. ఏం తగ్గించవచ్చు, హీలియం వాయువు యొక్క ఉష్ణోగ్రతని తగ్గించవచ్చు. ఈ విధంగా అనేక సార్లు చేసిన తర్వాత ఈ దేవార్ ఫ్లాస్క్లో -268 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఒక లిక్విఫైర్ని మనం ఈ కపిట్జా పద్ధతిలో పొందడం జరుగుతుంది. కాబట్టి హీలియంకున్న ఈ ప్రత్యేక క్యారెక్టరిస్టిక్స్ వల్లనే దీనిని మనం ఏం చేయలేకపోయామంటే మిగతా వాయువుల్ని త్వరగా లిక్విఫై చేయగలం, కానీ దీనికి ఉన్న స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వలన దీన్ని త్వరగా లిక్విఫై చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అది ఈ రోజులో ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడు మామూలుగా ఎగ్జామినేషన్ పాయింట్లో తరువుగా ఉండాలి. తర్వాత మీకు ఈ లిక్విఫైర్ గురించి కాన్సెప్ట్ కరెక్ట్గా
అర్థం చేసుకోవాలి. ఓకేనా?